కేఏ పాల్. ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆ మధ్య 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇతగాడి చేసిన ఘనకార్యాలు మామూలువి కావు. రాజకీయాల్లో తాను కొత్త పార్టీ పెడుతున్నాడని, 2019 సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుందని, ఎవరు రాజకీయాల్లో చరిత్ర సృష్టిస్తున్నాడని అందరి జాతకాలు చెబుతాను అంటూ ఎందరో రాజకీయ నాయకులపై విమర్శలు చేస్తూ చివరికి తానే విమర్శల పాలయ్యాడు. ఈ మధ్య అసలే కనిపించని కేఏ పాల్ మళ్ళీ తాజాగా ఆంధ్ర రాజకీయాల్లో వేలుపెట్టేశాడు. ఈసారి ఆంధ్ర రాజకీయాల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ముందడుగేస్తుందని, అలా ముందడుగు వేయాలంటే దానికి జూనియర్ ఎన్టీఆర్ రావాలి అంటూ చెబుతున్నాడు కేఏ పాల్. ప్రస్తుతం కేఏ పాల్ ఎన్టీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. ఈ మేరకు తాజాగా జగన్ సర్కారుని విమర్శించిన కేఏ పాల్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేయబోతుందని, త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు చేపట్టాలి అంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రాజకీయ ఆరంగేటంపై ఎన్టీఆర్ చాలా సందర్భాల్లో దాన్ని చెప్పడం జరిగింది. చాలామంది రాజకీయ నాయకులు సైతం ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీ పగ్గాలు పుచ్చుకోవాలని కూడా అభిప్రాయపడ్డారు. కానీ ఎన్టీఆర్ మాత్రం సినిమాలు చేసుకుంటూ సమయం వచ్చినప్పుడు చూద్దామనేసి వదిలేస్తున్నాడు. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ రాజకీయ ఆరంగేటంపై కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశంగా మారాయి.